రోజున టాపిక్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ 741 ఐసి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 741 ఐసి కి పిన్ డయాగ్రామ్. ఇందులో మనకు 8 పిన్స్ ఉంటాయి. ఒక్కొక్క పిన్ కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఒక్కొక్క పిన్ ఒక్కొక్క ఆపరేషన్ అనేది వర్క్ చేస్తుంది. 8 పిన్స్ ఉంటున్నాయి. పిన్ 1 అండ్ పిన్ 5 అనేది ఆఫ్సెట్ నల్ పిన్స్. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగటివ్ ఉంటుంది. అండ్ పిన్ 2 అండ్ పిన్ 3 అనేది ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ మనం ఇచ్చే ఇన్పుట్స్. అండ్ పిన్ 4 అండ్ పిన్ 7 అనేటివి పవర్ సప్లై పిన్స్. ఎన్సి అంటే నో కనెక్షన్ పిన్. దీనికి ఏ కనెక్షన్ ఉండదు, డమ్మి పిన్ లాగా. జస్ట్ టు స్టాండర్డ్ 8 పిన్ స్టాండర్డైజ్ చేయడం కోసం ఈ 8 పిన్ ని కనెక్ట్ చేశారు. 6th పిన్ అనేది మనకు అవుట్పుట్ పిన్. సో ఈ ఒక్కొక్క పిన్ ఎలా 741 ఐసీలో వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. పిన్ లైక్ సింబల్ లో సర్క్యూట్ లో ఎలా కనెక్షన్స్ ఉంటున్నాయి, ఎలా కనెక్ట్ చేస్తాం, 741 సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ 741 ఐసీ. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పిన్స్ ఏంటంటే పిన్ 1 అండ్ పిన్ 5. పిన్ 1 అండ్ పిన్ 5 ఏం చేస్తుందంటే ఒకటేమో నెగటివ్ ఆఫ్సెట్ నల్ అండ్ ఇంకొకటేమో పిన్ 1 ఏమో నెగటివ్ ఆఫ్సెట్ నల్ అండ్ పిన్ 5 ఏమో పాజిటివ్ ఆఫ్సెట్ నల్. ఈ రెండింటి మధ్యలో మనం ఒక 10 కిలో ఓమ్స్ పొటెన్షియో మీటర్ అనేటిది మనం కనెక్ట్ చేస్తాం. ఒక ఫస్ట్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్ అండ్ థర్డ్ టెర్మినల్ ఏం కనెక్షన్ అంటే ఇది థర్డ్ టెర్మినల్ కనెక్షన్ అనేది మనం పిన్ 4 మైనస్ వీఈకి ఇచ్చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే పోర్ట్ ఈ పోర్ట్ అనేది మనం వ్యారీ చేస్తూ ఉంటే మనకు ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ని నల్ స్టేట్ కి తీసుకొస్తుంది. నల్ స్టేట్ అంటే జీరో స్టేట్. సో మనం ఈ పోర్ట్ ని వ్యారీ చేయడం వల్ల ద అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అనేది జీరోకి వస్తుంది. ఈ పోర్ట్ ని వ్యారీ చేస్తే అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ జీరోకి వస్తుంది. అండ్ పిన్ టూ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. ద వోల్టేజ్ ఈ పిన్ దగ్గర వోల్టేజ్ అనేది వి ఇన్ వన్ అనే లాగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ పిన్ 3 అనేది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ అంటే పాజిటివ్. ఇక్కడ ఏం చేస్తామంటే విఇన్ 2 అని మనం రిప్రజెంట్ చేస్తాము. ఇది కూడా ఇన్పుట్ టెర్మినల్. ఇక్కడ ఐసీ 741 ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ ఇన్పుట్స్ విఐఇన్ 1 అండ్ విఐఇన్ 2. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అవుట్పుట్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ పిన్ 4 అండ్ పిన్ 7. ఈ పిన్ 4 అండ్ ఈ పిన్ 7, సెవెంత్ పిన్ అండ్ ఫోర్త్ పిన్, ఈ రెండు పిన్స్ ఏంటి అంటే ప్లస్ విసిసి అండ్ మైనస్ ప్లస్ విసిసి అండ్ ఇది మైనస్ విఈ. ఇది ఏంటంటే పవర్ సప్లై పిన్స్ అన్నమాట. ఇలా కనెక్ట్ చేస్తాం పవర్ సప్లై పిన్స్. 2 పవర్ సప్లై పిన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ పిన్ 6, పిన్ 6 అనేది ఇది, పిన్ 6 అనేది అవుట్పుట్ పిన్. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇన్పుట్ అనేది యాంప్లిఫైయర్ మనకు అవుట్పుట్ వస్తుంది. ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ ఇస్తాం కదా, వాటి వల్ల అవుట్పుట్ టెర్మినల్ దగ్గర మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ పిన్ 8. ఈ పిన్ 8 అనేది మనకు ఇక్కడ ఎక్కడ కనెక్షన్స్ లో కనబడదు, ఎందుకంటే దానికి ఏ కనెక్షన్ ఉండదు. అది ఎన్సి లాగా ఇండికేట్ చేస్తాము నో కనెక్షన్ పిన్ అని దాని అర్థం. అది కనెక్టెడ్ టు గ్రౌండ్ అంటే జస్ట్ టు 8 పిన్ స్టెబిలైజ్ చేయడం కోసం ఆ 8th పిన్ అనేది ఉంది, కానీ దానివల్ల ఎలాంటి యూస్ లేదు, జస్ట్ గ్రౌండెడ్ పిన్. అండ్ మనం స్పెసిఫికేషన్స్ ఆఫ్ దీస్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ చూసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 18 వోల్ట్స్ ఉంటుంది. అంటే ప్లస్ 18 వోల్ట్స్ టు మైనస్ 18 వోల్ట్స్ అయినా అయి ఉండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 18 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి మనం ఇంటర్నల్ పవర్ డిసిపేషన్ అనేది ఎంత ఉంటుందంటే ఇంటర్నల్ పవర్ డిసిపేషన్ MW ఉంటుంది. ఇంటర్నల్ పవర్ డిసిపేషన్ అనేది 500 ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనకు ప్లస్ ఆర్ మైనస్ 30 వోల్ట్స్ ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ 30 వోల్ట్స్ డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ లో
అక్కడ డిఫరెన్స్ ఉంటుంది కదా డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ నెక్స్ట్ ఫోర్త్ స్పెసిఫికేషన్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 15 వోల్ట్స్ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ టు 70 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఆపరేటింగ్ టెంపరేచర్ 0 డిగ్రీ టు 70 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది అండ్ 6త్ ఏంటంటే స్టోరేజ్ టెంపరేచర్ రేంజ్ అనేది -65 డిగ్రీ సెల్సియస్ టు +150 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది Storage temperature range is equal to -65 degree centigrade to +150 degree centigrade. And seventh specification is under load temperature. -300 degree Celsius So we tell you which is called and 741 IC operation anedi telisi undali so ఫస్ట్ బేసిక్ మాత్రం ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి ఇవి ఉండాలి ఒక 741 ఐసి ఆపరేషన్ యాంప్లిఫైయర్ కి స్పెసిఫికేషన్స్ ఇవి అన్నమాట సో మనం ఇక్కడ ఏం చదువుకున్నాం ఫస్ట్ ఫీచర్ ఫస్ట్ పిన్ డయాగ్రామ్ చదువుకున్నాం ఆపరేషన్ 741 ఆపరేషన్ యాంప్లిఫైయర్ కి నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డిజైన్ చేశారో కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసాం నెక్స్ట్ వాటి యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అనేది మనం తెలుసుకున్నాం సో Thank you for watching my video. If you have any doubts, please comment in the comment section. I will clarify your doubts. This video is very important. If you like this video, please like, share, subscribe. Bell icon click. Thank you.